హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము అన్బాక్సింగ్ రివ్యూ చూద్దాము. అన్బాక్సింగ్ వచ్చేసి రూమ్ హీటర్, అందరికీ తెలియదండి చాలామందికి. మనకి క్లైమేట్ బాగున్నప్పుడు వాతావరణం అంటే వర్షాకాలంలో చలికాలంలో చాలామందికి అది సీజన్ పడదు కదా. పడకపోవడం వల్ల వాళ్ళకి బాగా ఎక్కువ కోల్డ్ చేయడం, దగ్గు రావడం, ఒకవేళ కొంచెం ఆయాసం కూడా అనిపిస్తుంది. చిన్నపిల్లలకైతే ఏం ప్రాబ్లం లేకపోయినా సరే చిన్నపిల్లలకి ఇది ఉండడం వల్ల చాలా బాగుంటుందండి వర్షాకాలంలో కదా, అలాగే చలికాలంలో అయినా సరే. దీన్ని ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చూద్దాము. ఇది మేము మామూలుగా డైరెక్ట్గానే కొని తీసుకొచ్చాము బయట విడిగా షాప్లో. అమెజాన్లో కూడా ఉంది అండి, ఇది ఫ్లిప్కార్ట్లో కూడా ఉంది. కావాలంటే ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. ఇది చాలా బాగుందండి, చాలా వేడి అనేది చాలా బాగా వస్తుంది. అయితే పిల్లల్ని మాత్రం దీనికి దూరంగా ఉంచాలి. ప్రికాషన్స్ అనేవి మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది ఆన్ చేస్తే మాత్రం రూమ్ హీటర్ చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలకైతే బాగాను, ఎందుకంటే చిన్నపిల్లలు బాగా వాటర్లో ఎక్కువ ఆడుతూ ఉంటారు. స్వీట్స్ కానీ ఏదైనా కూలింగ్ వాటర్ ఏదైనా సరే తాగుతూ ఉండడం వల్ల, వాటర్తో ఎక్కువ ఆడడం వల్ల మనం వాళ్ళకి బాత్ చేయించినప్పుడు కూడా వాటర్ పోయి వాళ్ళకి లైట్గా కోల్డ్ అది చేస్తుంది కదా. చిన్నపిల్లలకి బాగా కనుక కోల్డ్ చేస్తే ఇది కొంచెం దూరంగా పెట్టాలండి, దగ్గరగా అయితే పెట్టకూడదు. మనం పెద్దవాళ్ళం పక్కనే ఉండి దీన్ని మనం పెట్టాలి. పిల్లలు ఉన్నప్పుడు మాత్రం అసలు వాళ్ళని విడిగా వదలకూడదు కూడా. కొంచెం ప్రికాషన్స్ అనేవి చాలా జాగ్రత్తగానే తీసుకోవాలి. అయితే ఒక రూమ్లో మొత్తం క్లోజ్డ్ రూమ్ ఉంటే కనుక ఒక రూమ్లో ఒక 1 అవర్ పెడితే రూమ్ అంతా కూడా బాగా హీట్ అనేది అయిపోతుందండి. చాలా బాగుంది. అయితే అందరికీ అవసరం లేదు, వర్షాకాలంలో చలికాలంలో మాత్రం చిన్నపిల్లలు ఉంటే కనుక యూజ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇలా ఈ విధంగా ఉంది. స్పీడ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇది వీగార్డ్ కంపెనీ. పైన ఒక 2 లైట్స్ కింద ఇచ్చారు, దీనికి పైన ఒకటి కింద ఒకటి. చూడ్డానికైతే చాలా బాగుందండి. ఇప్పుడు మనం దీన్ని కనెక్ట్ చేసి చూద్దాము. బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, ఎలక్ట్రిక్ రూమ్ హీటర్. దీని కెపాసిటీ వచ్చేసి 800 వాట్స్ అండి. దీనికి ఫ్లెక్సిబుల్ వైర్ కూడా బాగానే ఇచ్చారు, కొంచెం లాంగ్గా, మరీ షార్ట్ కొద్దిగా చిన్నగా ఇవ్వలేదు, కొంచెం లాంగ్గానే ఇచ్చారు. ఓకే అండి, మనం ఆన్ చేయగానే ఇక్కడ లైట్ అనేది వెలుగుతుంది, చూస్తున్నాను కదా. ఈ లైట్ ఆన్ అయిందంటే మనకి ఇది ఆన్ అయినట్టే. ఒక 2 మినిట్స్లో ఈ 2 ట్యూబ్లైట్స్ లాగా ఉన్నాయి కదా, అవి అనేది హీట్ చూస్తున్నారు కదా, రెడ్ కలర్ ఆరెంజ్ షేడ్లోకి వచ్చేస్తుంది. ఫస్ట్ది వస్తుంది, తర్వాత సెకండ్ 1 ఆన్ అవుతుంది. మనం స్పీడ్ అనేది పెంచుకుంటే స్పీడ్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. 2 ఆన్ చేస్తే కనుక బాగా ఎక్కువగా వస్తుందండి. ఓకే, చూస్తున్నారు కదా, పిల్లలకి మాత్రం చాలా దూరంగా ఉంచాలి. కానీ పిల్లల్ని మనం దగ్గర కూర్చోబెట్టుకొని ఇది పట్టడం వల్ల వాళ్ళకి చాలా రిలీఫ్గా ఉంటుంది. ఎక్కువగా ఇదైతే మనకి వర్షాకాలంలో అలాగే చలికాలంలో చాలా యూజ్ అవుతుందండి. ఇది వీగార్డ్ కంపెనీ, 800 వాట్స్ అనేది కెపాసిటీ ఉంది దీనికి. అలాగే చూస్తున్నారు కదా, అలాగే దీనికి వన్ ఇయర్ వారంటీ కూడా ఉందండి దీనికి.
ఓకే అండి. ఇది ఇది కనుక ఎవరికైనా కావాలంటే అమెజాన్లో దొరుకుతుంది, అలాగే ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది. దీని అవైలబుల్ ప్రైస్లోనే ఉంది. ప్రైస్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో అయితే 1240 ఉందండి, 1240 రూపీస్. అమెజాన్లో కూడా మనకి చీప్ అండ్ బెస్ట్లోనే ఉంటుంది, ఇదే ఇంచుమించు ఇట్లానే ఉంటుంది. సో చాలా యూజ్ అవుతుంది ఇదైతే. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల వేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎలక్ట్రిక్ రూమ్ హీటర్ చాలా బాగుంది, అయితే పిల్లల్ని మాత్రం కొంచెం దూరంగా ఉంచాలి, ప్రికాషన్స్ అనేవి చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. దీనికి ఎక్కడ పెడితే అక్కడ పెట్టి మనం యూజ్ చేయకూడదు, ఒక స్టాండ్ లాంటిది మనం పెట్టుకొని పెట్టుకోవాలి. ఒక 1 అవర్ అయితే చాలు, రూమ్ అంతా కూడా హీట్ అవుతుంది, అది కూడా బాగుందండి. ఇది 1 ఇయర్ వారంటీ ఇచ్చారు. క్వార్జ్ హీటర్ అంటే ఎలక్ట్రిక్ రూమ్ హీటర్ అన్నమాట. ఇది కంపెనీ వచ్చేసి వీగార్డ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా బాబు అలాగే మా చిన్నాడు బచ్చు గారు వాళ్ళ అబ్బాయి ఇద్దరు పడుతున్నారు. బాగా వేడి అనేది బాగా వస్తుంది, సో వాళ్ళు కొంచెం దూరంగానే పెట్టారు. మేము కూడా ఇక్కడ దీన్ని పరుపు మీద పెట్టాం, అట్లా కూడా పెట్టకూడదు, వేడిగా స్టాండ్ అనేది ఫిక్స్ చేసుకోవాలండి. దీనికి ఓకే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.